కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చేనేత కుటుంబాలకు ఆసరాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న నేతన్న నేస్తం పథకంలో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా హ్యాండ్లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు చేనేతలతో సమావేశమై సెక్రటరీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన విచారణ చేపట్టారు. ఈ సమావేశంలో ఏడీతో చేనేతలు వాగ్వివాదానికి దిగారు. సొసైటీలో రిటైర్డ్ అయిన నజీర్తో చేనేతలపై తూతూ మంత్రంగా విచారణ చేయించి మొదటి విడతలో అర్హులైన వారి ఖాతాలో డబ్బులు పడిన 80 మంది చేనేతల పేర్లను సొసైటీ సెక్రటరీ ద్వారా తొలగించారని, ఇంకా కొత్త వారి జాబితాలో నిజాయితీగా మగ్గమున్నవారు 260 మంది చేనేత కుటుంబాలను జాబితాలో లేకుండా తొలగించారని, లంచాలు తీసుకుని మగ్గం లేని వ్యక్తులను కూడా చేనేతగా తేల్చి వారి ఖాతాలో నగదు జమ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సచివాలయం వార్డు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి జియో ట్యాగ్ కూడా చేశారని, అన్ని సక్రమంగా ఉన్నాయని ధృవీకరించారని, సొసైటీ సెక్రటరీ మాత్రం ఎటువంటి కారణం లేకుండా జాబితా నుంచి తొలగించడం అన్యాయమని వాపోయారు. దీనిపై స్పందించిన అసిస్టెంట్ డైరెక్టర్ విచారణ చేసి అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. పరిష్కారం చేస్తానని అంతా రాసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త లిస్టు తీసుకుని రమ్మని ఇంటింటికి పోయి సర్వే చేద్దామంటే అతను రావడం లేదు సార్. మగ్గాలు లేని వాళ్ళకు కూడా వచ్చినాయి. ఈ జగనన్న నేస్తం అర్హత పొందినారు. గత 30 ఏళ్ళుగా మగ్గాలు నేస్తున్న వాళ్ళకు కూడా రాకుండా చేసినారు సార్ ఈ సొసైటీ వాళ్ళు. 20 సంవత్సరాల నుంచి చేనేత వృత్తి చేస్తున్నాను. గతంలో లాస్ట్ టైం నా డిసెంబర్లో నాకు డబ్బులు పడినాయి, కానీ ఈసారి ఎలిజిబుల్ కాలేదు. ఎందుకంటే ఏడీ ఆఫీస్ నుంచి రిజెక్ట్ అయింది అంటున్నారు. ఇక్కడ సచివాలయంలో జే ట్యాగింగ్ అంతా చేసినారు, అంతా ఓకే అయిపోయింది. బట్ ఇక్కడ ఏడీ ఆఫీస్ నుంచి రిజెక్ట్ చేసినారు. ఎందుకు చేసినారు అనేది అర్థం కావడం లేదు. మా ఇంట్లో సొంతం ఇల్లు, సొంత మగ్గం అన్నీ సొంతమే. 20 సంవత్సరాల సర్వీసు లాస్ట్ టైం వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు. ఎందుకు కారణమో అర్థం కావడం లేదు. సచివాలయానికి పోతే మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏడీ ఆఫీస్ నుంచే ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇక్కడ సార్ వాళ్ళు చూస్తే మేము వెరిఫికేషన్ చేసి చూస్తామంటున్నారు. దీనికి సమస్యకి తొందరలోనే పరిష్కారం చేయాలి. చాలా జరిగినాయి, మగ్గం లేకుండా ఉండేవాళ్ళకి వచ్చినాయి, ప్రూఫ్తో సహా ఉన్నాయి. దీని మీద సరైన విచారణ జరిపి అర్హులైన అందరికీ 24,000 ఇప్పించాలని గవర్నమెంట్ తరఫున జరిగింది. మగ్గాలు లేకున్నా కూడా కొంతమందికి అర్హులుగా అనర్హులుగా చేసినారు, అర్హులుగా ప్రకటించినారు. పాత లిస్టులో మాత్రం 80 మందిని తీసేసినారు. వాళ్ళు అన్ని రకాల ఎలిజిబుల్. ఇప్పుడు ఈ సచివాలయం దగ్గర పోతే వాళ్ళు లిస్ట్ అవుట్ ఇస్తున్నారు, మీరు తీసుకోండి, మాది ఎక్కడ అన్ని రకాల మాది ఓకే ఉంది, బట్ మీకు ఏడీ ఆఫీస్ నుంచే రిజెక్ట్ అయినాయని చెప్తున్నారు. అది మాకు సరైన విచారణ జరపాలి, తొందరలోనే మాకు డబ్బులు పడాలి. ఐడబ్ల్యూసీఎస్ తరఫున మన ఎంఎన్ఓర్లోనూ సర్వేకి వచ్చినారు. యాక్చువల్ అంటే ఇది సచివాలయం తరఫున సర్వే జరగాల్సింది. సర్వే సచివాలయం తరఫున సర్వే జరిపి అన్నీ ఓకే అయినవి వైడబ్ల్యూసీఎస్ నుంచి బయట బయటనే ఇంట్లోకి రాకుండా బయట బయటనే సర్వే జరిపి అవినీతి చేసినారు. అది చాలా అన్యాయం జరిగింది వ్యూవర్స్కి, అది ఖచ్చితంగా ఖండిస్తున్నాము. కాబట్టి నిజాయితీగా సర్వే జరిపి మళ్ళా సెకండ్ టైం కానీ రాండి. మగ్గం ఉంటే వేయండి, లేకుంటే లేదు. మగ్గం ఉంటే వేయండి డబ్బు. లాస్ట్ టైం వచ్చి ఈసారి రాకుండా వాళ్ళు 80 మంది